కోసం ఏపీ ఉన్నట్టుండి ఒక్కసారిగా దిశ యాప్ వ్యవహారం గందరగోళం సృష్టించింది దిశ చట్టంతో మహిళలకు జగన్ ప్రభుత్వం అండగా నిలబడిందని ఇంతకాలం వైసీపీ నేతలు చెప్పుకునేవారు అసలు దిశ అనేది చట్టమే కాలేదు బాబోయని టీడీపీ చాలాసార్లు చెబుతూ వచ్చింది కానీ జగన్ సర్కారు దాని గురించి పట్టించుకోలేదు దిశ చట్టం అంటే ఏమిటో ఇప్పుడు ఏపీ ప్రజలకు తెలిసొస్తోంది యాప్ల పేరుతో సామాన్య ప్రజల్ని సతాయిస్తుండటంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు విసిగిపోతున్నారు పోలీసులకు ఉన్నతాధికారులు దిశ యాప్ టార్గెట్లు ఇవ్వడంతో వారు కనబడిన ప్రజలందరి ఫోన్లన్నీ తీసుకుని అందులో దిశ యాప్ డౌన్లోడ్ చేసిస్తున్నారు ఇదిలా కొనసాగుతున్న క్రమంలో అనకాపల్లి జిల్లా పరవాడ సంతలో ఓ ఆర్మీ ఉద్యోగి ఫోన్లో కూడా పోలీసులు దిశ యాప్ డౌన్లోడ్ చేసే ప్రయత్నంలో అత్యుత్సాహం ప్రదర్శించారు ఈ సందర్భంలో అక్కడ జరిగిన గొడవ చివరకు నలుగురు పోలీసులపై క్రమశిక్షణ చర్యలకు దారితీసింది అసలేం జరిగిందంటే అనకాపల్లి జిల్లా పరవాడ సంతకు రేగుపాల్యానికి చెందిన సయ్యద్ అలీముల్లా అనే సైనికుడు జమ్మూ కాశ్మీర్ బార్డర్లో పనిచేస్తున్నారు ఆయన సొంత పనుల నిమిత్తం సెలవుపై స్వగ్రామానికి వచ్చారు ఈ క్రమంలో ఆయన నిన్న పరవాడ సంతకు వెళ్ళినప్పుడు అక్కడికి నలుగురు పోలీసులు వచ్చారు వారు దిశ యాప్ని అందరు ఫోన్లలో డౌన్లోడ్ చేస్తున్న క్రమంలో అలీముల్లా ఫోన్ కూడా తీసుకొని యాప్ డౌన్లోడ్ చేశారు ఆ తర్వాత ఓటీపీ వస్తుందని చెప్పాలని అన్నారు అక్కడే ఆర్మీ జవానుకు అనుమానం వచ్చి ఓటీపీ నేరెందుకు చెబుతాను అసలు మీరెవరు మీ ఐడి కార్డులు చూపించండి అని నిలదీశారు దీంతో పోలీసులు ఆవేశపడి మమ్మల్ని ఐడి కార్డులు చూపించమంటవా అంటూ అతనిపై విరుచుకుపడ్డారు ఆర్మీ ఉద్యోగి కూడా ధీటుగా సమాధానమివ్వడంతో గొడవ జరగ అది కాస్త సోషల్ మీడియాకెక్కి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది వెంటనే అనకాపల్లి జిల్లా ఎస్పీ రంగంలోకి దిగి పరవాడ సంత ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకున్నారు నలుగురు పోలీసులను ఆర్మీ రిజర్వ్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు కాగా ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని వ్యక్తం చేశారు పురుషుల మొబైల్స్ లో ఆ యాప్ ను బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు జగనాసుర పాలనలో రాష్ట్రంలో మహిళలపై అఖైత్యాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టానికి దిక్కు మక్కు లేదని మహిళల భద్రత కోసమని తెచ్చిన దిశ యాప్ను బలవంతంగా డౌన్లోడ్ చేయించడం ఏమిటని ప్రశ్నించారు యాప్ను బలవంతంగా డౌన్లోడ్ చేయించడం ఏమిటని ప్రశ్నించినందుకు సయ్యద్ అలీముల్లాపై దాడికి ఏమిటని నిలదీశారు పోలీసులు గూండాల్లాగా దాడి చేశారంటూ మండిపడ్డారు మొత్తానికి ఏపీలో మహిళల రక్షణార్థం ప్రవేశపెట్టామని చెబుతున్న దిశ యాప్ పలు అనుమానాలకు తావిస్తోందని అన్ని వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు Thank you